Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ముఖ్యమంత్రిగా జగన్ జీతం ఎంత? దేశంలో ఎక్కువ జీతం తీసుకునే సీఎం ఎవరో తెలుసా? దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరికి జీతం ఎక్కువ, ఏ రాష్ట్ర సీఎంకు తక్కువ జీతం వంటి వివరాలు చాలామందికి తెలియదు. ఆ వివరాలకు సంబంధించిన ఈ ప్రత్యేక కథనంపై ఓ లుక్కేయండి. మావాడు సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు అని అనగానే వెంటనే జీతం ఎంత అని అడుగుతూ ఉంటారు. జీతాన్ని బట్టే వారి వారి సామర్థ్యాన్ని, స్తోమతను అంచనా వేస్తూ ఉంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల్లో వీఆర్ఓలు, ఎంఆర్ఓలు మొదలుకొని కలెక్టర్ల వరకు ఎవరెవరికి ఎంత జీతం వస్తుందన్నది తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. టీచర్ల నుంచి పోలీస్ బాసుల వరకు ఎవరెవరికి నెలకు ఎంత జీతం వస్తుందన్నది కాస్తో కూస్తో అందరికీ అవగాహన ఉంటుంటుంది. కానీ దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరికి జీతం ఎక్కువ, ఏ రాష్ట్ర సీఎంకు తక్కువ జీతం వంటి వివరాలు చాలామందికి తెలియదు. ఆ వివరాలకు సంబంధించిన ఈ ప్రత్యేక కథనం ఓసారి చూద్దాం. మన దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంల కంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కువ జీతాన్ని పొందుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నెలకు 4.10 లక్షల జీతం వస్తోంది. వీటితో పాటు హౌస్ అలవెన్స్, టెలిఫోన్ బిల్లులు, అంతర్రాష్ట్ర ప్రయాణ ఖర్చులు వంటి అదనపు అలవెన్స్లు కూడా ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత అత్యధిక జీతం పొందుతున్న ముఖ్యమంత్రుల జాబితాలో ఢిల్లీ సీఎం 2వ స్థానంలో ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు నెలకు 4 లక్షల జీతం లభిస్తోంది. అదనంగా ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ జాబితాలో 3వ స్థానంలో ఉన్నారు. ఆయనకు నెలకు 3,65,000 రూపాయల జీతం లభిస్తోంది. అదనంగా ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు 3,40,000 రూపాయల జీతం లభిస్తోంది. అత్యధిక జీతం పొందుతున్న ముఖ్యమంత్రుల జాబితాలో ఆయన 4వ స్థానంలో ఉన్నారు. జీతంతో పాటు అదనంగా ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. ఇక వాస్తవానికి ఈ జాబితాలో 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండాల్సింది. నిబంధనల ప్రకారం ఆయనకు నెలకు 3,35,000 రూపాయల జీతం లభిస్తుంది. కానీ రాష్ట్రం అప్పుల్లో ఉన్న కారణంగా నెలకు 1 రూపాయి మాత్రమే జీతంగా తీసుకుంటానని జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల అత్యల్ప మొత్తం జీతం పొందుతున్న సీఎంగా జగన్ చివరి స్థానంలో ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి నెలకు 3,21,000 రూపాయల జీతం లభిస్తోంది. అదనంగా ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్కు నెలకు 3,10,000 రూపాయల జీతం లభిస్తోంది. అదనంగా ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నెలకు 2,88,000 రూపాయలను జీతంగా తీసుకుంటున్నారు. అదనంగా ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నెలకు 2,72,000 రూపాయలను జీతంగా తీసుకుంటున్నారు. అదనంగా ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నెలకు 2,55,000 రూపాయలను జీతంగా తీసుకుంటున్నారు. అదనంగా ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నెలకు 2,15,000 రూపాయలను జీతంగా పొందుతున్నారు. అదనంగా ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నెలకు 2,10,000 రూపాయలను జీతంగా పొందుతున్నారు. అదనంగా ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నెలకు 2,05,000 రూపాయలను జీతంగా పొందుతున్నారు. అదనంగా ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప నెలకు 2,00,000 రూపాయలను జీతంగా పొందుతున్నారు. అదనంగా ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ నెలకు 1,85,000 రూపాయలను జీతంగా పొందుతున్నారు. అదనంగా ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి.